హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 బజాజ్ వాళ్ళ నుంచి పల్సర్ P150 అనేది వెహికల్ లాంచ్ అనేది అయ్యింది. సో డీటెయిల్ వాకర్ రివ్యూ బేస్ వేరియంట్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. సో ఇంతకుముందు వరకు మనకు బజాజ్ వాళ్ళ నుంచి బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ ఏదైనా ఉంది అంటే అది పల్సర్ 150 అనేది ఉంటుండే. ఇప్పుడు ఆ పల్సర్ 150 అనేది డిస్కంటిన్యూ అనేది చేసి దాని ప్లేస్లో పల్సర్ P150 అనే వెహికల్ని ఇంట్రడ్యూస్ అనేది చేశారు. సో ఇది చూడడానికి కొద్దిగా మనకు N160 లాగా అనిపిస్తూ ఉంటుంది. సో దీని యొక్క ప్రాపర్ కాంపిటీషన్ గురించి మాట్లాడితే మనకు ఫస్ట్లీ మనకు యమహా FZS వస్తుంది, అలాగే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 162V తో మనకు ప్రాపర్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో దీని యొక్క స్టార్టింగ్ బేస్ మోడల్ ప్రైస్ ఇప్పుడు మీరు చూస్తుంది, లాంచింగ్ ప్రైస్ వచ్చేసి 1,16,755 రూపాయలతో మనకు బేస్ మోడల్ ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ అనేది చేశారు. సో ఈ వీడియోలోనే నేను ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా రివీల్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ స్టే ట్యూన్. కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్టయితే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకొకసారి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోతాను. సో ఈ సరికొత్త బజాజ్ పల్సర్ 150 వచ్చేసి 2 వేరియంట్స్లో లాంచ్ చేశారు బజాజ్ వాళ్ళు. ఒకటి బేస్ మోడల్ సింగిల్ సీట్ చూడొచ్చు. ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తుంది ఈ వీడియోలో బేస్ మోడల్ ఇది సింగిల్ సీట్ వస్తుంది. ఇందులో మనకు ఫ్రంట్ మాత్రమే డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది, రేర్ వచ్చే వరకు డ్రమ్ బ్రేక్తో వస్తుంది. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకు బేస్ మోడల్కి వచ్చే వరకు ఈ హ్యాండిల్ బార్స్ అనేది మనకు సింగిల్ పీస్ ఆఫ్ హ్యాండిల్ బార్స్ అనేది చూడొచ్చు. ఇదే టాప్ మోడల్ మనకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ స్ప్లిటెడ్గా అయితే ఉంటాయి. అండ్ గ్రాప్ రైల్స్ కూడా చేంజ్ అనేది ఉంటుంది. సో ఏవైతే మొత్తం డిఫరెన్స్ ఉంటుందో టాప్ మోడల్కి బేస్ మోడల్కి ఈ వీడియోలో చెప్తాను మీకు బేస్ మోడల్ ఎలా ఉంటుందని క్లియర్గా చూపిస్తాను. సో అలాగే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ప్రైజెస్, కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా చెప్తాను మీకు. అండ్ ఫస్ట్ మనకు ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడితే ఇలా దీని యొక్క ఫ్రంట్ లుక్ అనేది ఉంటుంది. బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. N160 అండ్ P150 రెండు కూడా పక్కన పెడితే ఏ బైక్ అనేది గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. సో ఇక్కడ ఫ్రంట్ లుక్ కనుక మీరు చూసినట్టయితేను ఇలా దీని ఫ్రంట్ లుక్ అనేది ఉంటుంది. ఒకసారి బ్లాక్ వైజర్ అనేది చూడొచ్చు. ఫస్ట్ మీ దీనికి ఒక ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటేను. సో ఫస్ట్ మీకు కీ అనేది ఆన్ చేశాను, ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, అండర్బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది ఉంటుంది. ఫ్రంట్ లుక్లో కనుక హెడ్లైట్స్లో మాట్లాడితే ఆల్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఇందులో బేస్ మోడల్ అయినప్పటికీ. అండ్ అలాగే డిఆర్ఎల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ హెడ్లైట్స్లో. అండ్ ఫ్రంట్ ఫెయిరింగ్స్ దగ్గర మనకు గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు, రెడ్ గ్రాఫిక్స్ అనేవి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ 31mm ట్రావెలింగ్ ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇందులో మనకు 260mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మాత్రం కామన్గా ఉంటుంది. వీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ సేఫ్టీలో ఉంటుంది బేస్ మోడల్ అయినా. బట్ రేర్ వచ్చేవరకే మనకు డ్రమ్ బ్రేక్ అనేది అవుతుంది, 130mm డ్రమ్ బ్రేక్ అనేది అవుతుంది బేస్ మోడల్. కాబట్టి సీట్ ఒకటి, డ్రమ్ డిస్క్ ప్లేట్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది బేస్ మోడల్కి. అండ్ వీల్ సైజ్ ఒక టైర్ కూడా మనకు చేంజ్ అవుతుంది. ఇందులో 80/117 inches వీల్స్ ఇస్తున్నారు ఫ్రంట్. అదే టాప్ మోడల్ రెడ్ కలర్ నిన్న చూసిన వీడియోలో అయితే మనకు 90/90/17 inches ఫ్రంట్ వీల్ అనేది ఉంటుంది. ఇందులో మనకు 3-spoke అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు. అండ్ న్యూ డిజైన్ మనకు ఇంట్రడ్యూస్ చేశారు బజాజ్ వాళ్ళు P150 పైన అలాయ్ వీల్స్ అనేవి. మ్యాట్ గ్రే ఫినిష్లో ఈ అలాయ్ వీల్స్ అనేవి ఉన్నాయి. అండ్ N160 కంపేర్ చేస్తే అలాగే డిజైన్ కూడా చేంజ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు సైడ్ నుంచి మాట్లాడితే ఇలా దీని యొక్క సైడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది చూడొచ్చు. ఇక్కడ మనకు చాలా షార్పర్ కట్స్తో ఉంది మనకు ఫేరింగ్స్ అంతా కూడాను. పల్సర్ అనేది 3D రాశారు సిల్వర్ ఫినిష్లో. అండ్ షార్పర్ డిజైన్స్ చూడొచ్చు, న్యూ గ్రాఫిక్స్ మ్యాట్ ఫినిష్లో ఉన్నాయి. అండ్ 14 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ నేను ఇంజన్ స్పెక్స్ చెప్పినాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని యొక్క ఇంజన్ స్పెక్స్ వచ్చేసి 149cc డిస్ప్లేస్మెంట్, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్తో వస్తుంది మనకి ఇది. అండ్ 14.5 bhp ఆఫ్ పవర్ అట్ 8500 rpm, 13.5 newton meters ఆఫ్ టార్క్ వచ్చేసి 6500 rpm, 5-speed గేర్ బాక్స్ వస్తుంది. ఈ ఇంజన్ అనేది అంత అడ్వాన్స్ అయితే లేదు, నేను నిన్న కూడా చెప్పాను. ఎందుకంటే ఈ ఇంజన్ ఇంకా మనకు 2 valves తో ఇస్తున్నారు ఈ సిలిండర్కి. అండ్ కిక్ స్టార్ట్తో కూడా ఆఫర్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ కిక్ స్టార్ట్ ఉంది కదా, ఇది చూడండి. ఎప్పుడైతే మీకు
బిఎస్ సిక్స్ లో 2022లో మనకు కిక్ స్టార్ట్తో ఇంజన్ వస్తుందో అది ఖచ్చితంగా అడ్వాన్స్ ఇంజన్ అయితే కాదు. ఎందుకంటే ల్యాగ్ అనేది ఉంటుంది, సేమ్ పవర్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ అనేవి చేయలేరు. అండ్ మైలేజ్ గురించి చెప్తానన్నా కదా, సో దీని యొక్క మైలేజ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే కంపెనీ అయితే అఫీషియల్గా క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్లో కూడా ఈజీగా 50 వరకు అయితే ఇస్తుంది, నో డౌట్ అట్ ఆల్. 0 to 100 జస్ట్ 16 సెకండ్స్లో రీచ్ అవుతుంది ఈ బైక్. టాప్ స్పీడ్ వచ్చేసి 115 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే టాప్ స్పీడ్ అనేది ఉంటుంది. సో దీని యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే మీకు ఇలా కనిపిస్తుంటుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు. ఇంతకుముందు పల్సర్ 150లో మనకు సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ హ్యూజ్ ఉంటుండే ఇలా, బట్ ఇప్పుడు మనకి ఇది అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు. డ్యూయల్ స్టాండ్ ఉంటుంది అండ్ క్వాలిటీ ఫుట్ పెగ్స్ అనేవి చూడొచ్చు. ఫుట్ పెడల్స్ అనేవి అల్యూమినియంగా క్వాలిటీ వైజ్గా ఇస్తున్నారు. అండ్ సైడ్ ఫేరింగ్స్ దగ్గర మనకు కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్, బజాజ్ వాళ్ళ యూనిక్ థీమ్ అనేది చూడొచ్చు. మేజర్ అప్డేట్ ఏంటంటే బేస్ మోడల్లో సింగిల్ పీస్ సీట్ అనేది ఉంటుంది. ఈ సింగిల్ పీస్ సీట్ ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా యూసేజ్గా ఉంటుంది, రైడ్ చేసేటప్పుడు పిల్లన్ వాళ్ళకి కానివ్వండి. అండ్ నెక్స్ట్ P150 బ్యాచింగ్ అనేది మనకు పిలియన్ సైడ్ ఫేరింగ్స్ దగ్గర గ్రాఫిక్స్ రెడ్ చూడొచ్చు, మనకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వస్తుంది. అండ్ స్వింగ్ ఆర్మ్ అనేది చూడొచ్చు. అండ్ సస్పెన్షన్ వచ్చేవరకు సింగిల్ మోనోషాక్ గ్యాసోఫిల్ షాక్ అబ్జర్వర్స్ అడ్జస్టబుల్గా ఉంటుంది. రెడ్ కలర్ సస్పెన్షన్ అనేది కాల్ స్ప్రింగ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ రేర్ వీల్ వచ్చేసి మనకు బేస్ మోడల్లో సెక్షన్ కూడా తగ్గుతుంది. 17 ఇంచెస్ వీల్స్ కామన్గా ఉంటాయి, బట్ ఇందులో 190 17 ఇంచెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 190 17 ఇంచెస్ ఉంటే టాప్ మోడల్లో 110 90 17 ఇంచెస్ కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మీకు పెద్ద వీల్స్ కావాలనుకుంటే టాప్ మోడల్కి వెళ్ళండి. అండ్ 130 mm ఆఫ్ రేర్ డ్రమ్ బ్రేక్ అనేది ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా సైడ్ నుంచి. సో రేర్ ప్రొఫైల్లో మనకు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ స్లిక్ డిజైన్స్ అనేవి చూడొచ్చు, ఎల్ఈడి టెయిల్ లైట్స్ అనేవి చూడొచ్చు స్లిక్ డిజైన్స్లో. అండ్ నెంబర్ ప్లేట్ ఇక్కడ ఉంటుంది. 4 ఇండికేటర్స్ కూడా మనకు బల్బ్స్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే బేస్ మోడల్లో సింగిల్ పీస్ ఆఫ్ గ్రాప్ రైల్ అనేది చూడొచ్చు. ఏదైతే పాత పల్సర్లో వస్తున్నాయో అలాంటి గ్రాప్ రైలు. ఇదే కనుక మనం టాప్లో తీసుకుంటే స్ప్లిటెడ్ గ్రాప్ రైల్స్ అండ్ స్ప్లిటెడ్ సీట్స్ ఉంటాయి. అండ్ సీట్ కూడా కంఫర్ట్ వైజ్గా సాఫ్టర్ సైజు ఫోమ్ సైడ్ అయితే ఉంది, నో డౌట్ అట్ ఆల్. రైడ్ చేసే వాళ్ళకి పిల్లని వాళ్ళకి లాంగ్ రైడ్స్కి చాలా బాగుంటుంది బేస్ మోడల్ అనేది. అండ్ ఇక్కడ వచ్చే వరకు మనకు సాడీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పిల్లని వాళ్ళకి లేడీస్ ఫుట్ స్టెప్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. డైమెన్షన్స్లో మనకు 1352 mm ఆఫ్ మనకు వీల్ బేస్ వస్తుంది, 165 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ సీట్ హైట్ వచ్చేసి మనకు 790 mm ఆఫ్ సీట్ హైట్ అనేది ఉంటుంది. మీరు సింగిల్ పీస్ సీట్ తీసుకున్నా స్ప్లిటెడ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీరు సేమ్ హైట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 5.5 ఫీట్ ఉన్న హైట్ వాళ్ళ నుంచి వాళ్ళకి ఈ బైక్ అనేది సూటబుల్గా ఉంటుంది. వెయిట్ వచ్చేసి ఇప్పుడు 140 kgs ఆఫ్ వెయిట్ ఉంది ఈ సరికొత్త P150 అనేది. ఇంతకుముందు వరకు మనకు పల్సర్ 150 వచ్చేసి 150 kgs ఉంటుండే, అంటే దాంతో దీనికి కంపేర్ చేస్తే 10 kgs ఆఫ్ వెయిట్ అనేది రిడ్యూస్ అయింది. వెయిట్ కటింగ్లో మనకు 10 kgs రిడ్యూస్ చేశారు, లైటర్ అయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు వెహికల్ ఇంకాస్త పర్ఫార్మెన్స్ బెటర్ అయ్యి మైలేజ్ ఎఫిషియన్సీ బెటర్ అవుతుంది. అండ్ దాంతోపాటు స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ మనకు 5-speed గేర్ బాక్స్ అనేది చూడొచ్చు. సైడ్ నుంచి ఇంజన్ లెఫ్ట్ సైడ్ ఇలా అయితే కనిపిస్తుంది, బజాజ్ బ్యాచింగ్తో మనకు ఇంజన్ పైన అయితే చూడొచ్చు. గ్రే ఫినిష్లో ఇంజన్ ఇస్తున్నారు. అండ్ 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, హ్యూజ్ ఇనఫ్ మనకు లాంగ్ రైడ్స్ కూడా కంఫర్టబుల్గా అండ్ సరిపోతుంది కూడాను. అటాచబుల్ విత్ లాకబుల్ ఫ్యూయల్ లిడ్ అనేది ఇందులో ఇస్తున్నారు. హ్యాండిల్ బార్స్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మనకు సింగిల్ పీస్ ఆఫ్ హ్యాండిల్ బార్స్ అనేది చూడొచ్చు. మనకు ఈ బైక్ పైన సింగిల్ హ్యాండిల్ బార్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మధ్యలో స్ప్లిట్ అనేది లేదు. ఇది మనకు N160లో కూడా ఇలాగే సింగిల్ పీస్ ఆఫ్ హ్యాండిల్ బార్ ఉంటుంది. కేవలం P150 టాప్ మోడల్లో మాత్రమే మనకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అలాగే స్ప్లిటెడ్ అనేవి ఆఫర్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ హారన్ కామన్గా ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, పాస్లెట్, అలాగే డీసెంట్ క్వాలిటీ ఆఫ్ మనకు లివర్స్ అనేవి రెండు కూడా చూడొచ్చు, బ్రేక్ అండ్ క్లచ్. ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ కామన్గా ఉంటుంది. అండ్ మిరర్స్ కూడా మనకు సేమ్ పల్సర్ 150లో ఏవైతే మిరర్స్ ఉన్నాయో అలాంటి మిరర్స్ మళ్ళీ మనకి ఇందులో కూడా ఇస్తున్నారు. కీ పొజిషన్ ఇలా అయితే ఉంటుంది. అండ్ కీస్ కూడా సింపుల్ కీస్ అనేవి చూడొచ్చు, పెద్దగా చేంజ్ ఏం చేయలేరు. సో ఇంకొక ల్యాగ్ ఏంటంటే మనకు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో, ఇది సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. టాకో స్పీడో స్టాకో చూడొచ్చు, అనలాగ్లో స్పీడో సెంటర్లో వస్తుంది. ఓడోమీటర్ చూడొచ్చు, టైం చెప్తుంది, గేర్ పొజిషన్ ఇండికేషన్, అండ్ అలాగే లో ఫ్యూయల్ వార్నింగ్. ఇందులో ఒకటి ఏంటంటే రేంజ్ అనేది ఒకటి అప్డేట్ అనేది చేశారు బజాజ్ వాళ్ళు. మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ కామన్గా ఉంటాయి. ఇదే కాంపిటీషన్ మనం ప్రాపర్గా చూస్తాను వేరే టీవీఎస్ వాళ్ళు కానివ్వండి. 125 cc పైనకే మనకు TFT స్క్రీన్స్, 5 inch టర్న్ బెటర్ నావిగేషన్, కనెక్టెడ్ ఫ్యూచర్స్ కానివ్వండి, వాయిస్ అసిస్ట్ కానివ్వండి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు.
ఏదైతే మనం రెడార్లో చూసామో, సో అలాంటి టెక్నాలజీ ఇంకా బజాజ్ వాళ్ళు తేవడానికి చాలా ల్యాగ్ అనేది ఉంది. బట్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్యానెల్ గ్యాప్స్ కూడా చాలా నీట్గా ఫినిష్ అనేది చేశారు. ఇక్కడ స్క్రూస్ దగ్గర కూడా ఈజీగా మనకు డమ్మీస్ అనేవి పెట్టారు. ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇస్తున్నారు. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అనేది కామన్గా చూడొచ్చు. వాటర్ ప్రూఫ్గా అయితే ఉంటుంది. సో రెస్ట్ ఆల్ అయితే ఇంతే మనకు పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఈ బైక్ పైన మనకు టోటల్ 5 కలర్స్లో లాంచ్ అనేది చేశారు. రెడ్, బ్లూ, బ్లాక్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, సంథింగ్ ఏదో ఉంది. స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. టోటల్ 5 కలర్స్లో P150 అనేది లాంచ్ అయ్యింది. కాంపిటీషన్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 160R కి వస్తుంది, హోండా ఎక్స్బ్లేడ్కి వస్తుంది, అలాగే మనకు జిక్సర్ 150కి వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్ ప్రాపర్ కాంపిటీషన్ మాత్రం టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 2V కి అండ్ అలాగే యమహా ఎఫ్జెడ్ఎస్ V3కి అయితే కాంపిటీషన్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే మనకు బేస్ మోడల్ మీ స్క్రీన్ పైన వస్తుంది. 1,16,755 రూపాయలతో మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చింది. టాప్ మోడల్ P150 వచ్చేసి 1,19,752 రూపాయలు ఎక్స్షోరూమ్ హైదరాబాద్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఆన్ రోడ్ ప్రైజెస్ నేను ఎస్టిమేటెడ్గా చెప్తాను ఈ రోజుకి. ఒకవేళ ఈ వీడియో కనుక తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత కానీ 1 ఇయర్ తర్వాత ఎవరైనా చూసి సేమ్ ఆన్ రోడ్ ప్రైస్ మీరు షోరూమ్ కాల్ చేసి అడిగితే డెఫినెట్గా ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. ఎగ్జాక్ట్లీ నేను ఈ వీడియో ఏ రోజైతే అప్లోడ్ చేస్తున్నానో ఆ రోజుకి ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ చెప్తున్నాను, అది కూడాను ప్రాపర్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ అయితే కాదు. సో బేస్ మోడల్ వచ్చేసి 1,40,000 రూపాయలు ఉంది. టాప్ మోడల్ అయితే స్ప్లిటెడ్ సీట్స్ కానివ్వండి, పెద్ద వీల్స్ కానివ్వండి, సెక్షన్ ఇంక్రీస్, స్ప్లిటెడ్ హ్యాండిల్ బార్స్ కానివ్వండి, సో ఇవన్నీ కావాలనుకుంటే మీకు ఇంకా వస్తా 4,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలి. 1,44,000 రూపాయలతో వస్తుంది. ఇది ఓవరాల్గా దీని యొక్క ప్రైజెస్, స్పెసిఫికేషన్, కలర్స్, ఫ్యూచర్స్ అండ్ ఎక్సెట్రా అంతా కూడాను. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోని. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూగా చూడండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.